హలో పిల్లలు, వదరబోతు బాబాయ్ కథ మీకు నచ్చిందా? ఈ పాఠ్యాంశంలో మూడు అంకెల సంఖ్యలను విస్తరణ రూపంలో రాయడానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను మనము చూస్తాము. ఇక్కడ వదరబోతు బాబాయి చందా మరియు గోలులను కొన్ని పొడుపు కథలు అడుగుతున్నారు. మీ ఇద్దరిలో నా పొడుపు కథకు సరిగ్గా సమాధానం ఇచ్చిన వారికి నేను ఒక చాక్లెట్ ఇస్తాను అని బాబాయ్ చందా మరియు గోలులతో చెబుతున్నాడు. మీరు ఈ విస్తరణ రూపంతో సంఖ్యలను చేయగలరా? బాబాయ్ తన మొదటి పొడుపు కథని అడిగాడు. చందా మరియు గోలు ఇద్దరూ పొడుపు కథకు సమాధానం ఆలోచించడం ప్రారంభించారు. పిల్లలు, మీరు కూడా ఈ పొడుపు కథకు సమాధానం ఆలోచించండి. చందా వెంటనే సమాధానం ఇచ్చింది. 352. చందా సమాధానం సరైందని మీరనుకుంటున్నారా? ఈ సమాధానం తప్పు అని బాబాయ్ చందాతో అన్నాడు. ఏమిటి సరైన సమాధానం మీకు తెలుసా? రండి, ఈ పొడుపు కథను కలిసి పరిష్కరిద్దాము. పిల్లలు, మనము ఎల్లప్పుడూ మూడు అంకెల సంఖ్యను, తరువాత రెండు అంకెల సంఖ్యను మరియు చివరకు ఒక అంకె సంఖ్యను ఈ క్రమంలో వ్రాస్తాము. కాబట్టి మనము ఈ విస్తరణ రూపాన్ని ఈ క్రింది విధంగా వ్రాస్తాము. ఇప్పుడు మనము మొదట 50 మరియు 3లను కూడిస్తాము. అప్పుడు 53 వస్తుంది. ఇప్పుడు 200కు 53ను కలుపుతాము. కాబట్టి మన సంఖ్య 253 అయింది. కాబట్టి బాబాయ్ పొడుపు కథకు సరైన సమాధానం 253. బాబాయ్ యొక్క రెండవ పొడుపు కథ ఏమిటో మనం చూద్దాం. ఈ సంఖ్య రెండు సంఖ్యల యొక్క విస్తరణ రూపం సమానంగా ఉంటాయా? బాబాయ్ చందా మరియు గోలులను అడిగాడు. గోలు సమాధానమిచ్చాడు. అవును. గోలు సమాధానం సరైనదేనా? రండి చూద్దాం. ఈ సంఖ్యను పరిష్కరించడానికి మనం రెండు సంఖ్యల యొక్క విస్తరణ రూపాలను వ్రాయాలి. 798. మనం ఈ క్రింది విధంగా 798ను విస్తరణ రూపంలో వ్రాయవచ్చు. 897ను ఈ విధంగా విస్తరణ రూపంలో మనము వ్రాయవచ్చు. ఈ విధంగా రెండు సంఖ్యల యొక్క విస్తరణ రూపాలు భిన్నంగా ఉన్నాయని మనము చూడవచ్చు. అందువల్ల గోలు సమాధానము తప్పు. నీకు చాక్లెట్ లభించదు గోలు. నీ సమాధానము తప్పు. విస్తరణ రూపం వ్రాసేటప్పుడు నీవు 100 మరియు 1ల స్థానాలు తారుమారు చేశావు. అందువల్ల నీకు రెండు విస్తరణ రూపాలు ఒకేలా కనపడ్డాయి. కాని వాస్తవానికి ఈ రెండు విస్తరణ రూపాలు చాలా భిన్నంగా ఉన్నాయి అని బాబాయ్ గోలుతో చెప్పారు. ఇదిగో ఇది నా చివరి పొడుపు కథ. మీరు ఈ సంఖ్యను విస్తరణ రూపంలో వ్రాయగలరా? బాబాయ్ చందా ఇంకా గోలులను అడిగారు. చందా ఈ సమాధానం ఇచ్చాడు. మరియు గోలు యొక్క సమాధానం ఇది. ఎవరి సమాధానం సరైనదో మీరు చెప్పగలరా? ఆలోచించండి. ఈ సంఖ్యను విస్తరణ రూపంలో వ్రాద్దాం. 553. 500 కంటే 53 ముందుంది. కాబట్టి 53ను 500కు జోడించడం ద్వారా దీనిని ఈ విధంగా వ్రాయవచ్చు. ఇప్పుడు ఇలా 3ను 50కు చేర్చి 53ని విస్తరణ రూపంలో వ్రాస్తాము. అందువలన ఇది 553 యొక్క సరైన విస్తరణ రూపము. విస్తరణ రూపంలో సంఖ్యను వ్రాసేటప్పుడు చంద 3 అంకెలను మాత్రమే కలిపింది. అందుకే మొత్తం 13 వచ్చింది. 553 రాలేదు. ఇది తప్పు. విస్తరణ రూపంలో సంఖ్యను వ్రాసే సరైన విధానాన్ని ఉపయోగించి గోలు సరైన సమాధానం రాసినట్లు మనం చూడవచ్చు. చెబాష్ గోలు, నీ సమాధానం సరైనది. ఇదిగో నీ చాక్లెట్ అని బాబాయ్ గోలుతో చెప్పి అతనికి ఒక చాక్లెట్ని ఇచ్చాడు. గోలు చాక్లెట్లో సగం చందాకు ఇచ్చాడు. చందా ఇంకా గోలులు మిఠాయి తిన్నారు. ఇప్పుడు వారిద్దరూ తమ ఇంటికి వెళుతున్నారు. పిల్లలు,
ఈ పాఠ్యాంశంలో మనము మూడు అంకెల సంఖ్యలను విస్తరణ రూపంలో రాయడానికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను చూశాము. మీరు ఆ తప్పులను పునరావృతం చేయరని ఆశిద్దాం.